ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది నవంబర్ 30న తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగునుంది మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగునున్నాయి తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదలవుతుంది నామినేషన్ల దాఖలకు చివరి తేదీ నవంబర్ 10 నవంబర్ 13న నామినేషన్స్ ని పరిశీలిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకు గడువు ఉంది నవంబర్ 30న ఎన్నికలు జరిగిన తర్వాత కౌంటింగ్ కి 2 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగుతుంది మరిన్ని డీటెయల్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ धनलक्ष्मी తెలంగాణలో ఎన్నికల నగారం మోగింది కాసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ముందుగా తెలంగాణ చూసినట్లయితే వచ్చే నెల నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కాగానే ఆ రోజు నుంచే నామినేషన్లు తీసుకుంటారు నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆఖరి తేదీగా నిర్ణయించారు ఇక నవంబర్ 13న స్క్రూటనీ జరుగుతుంది నామినేషన్లన్నీ కూడా పరిశీలించే అవకాశం కల్పిస్తోంది ఇక నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు ఇక నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో కదనరంలోకి దిగాయని చెప్పవచ్చు ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది ఇక తెలంగాణలో ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు చాలా వాడివేడిగా జరగబోతున్నాయి ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఓట్ల సంఖ్య కూడా భారీగా పెరిగిన పరిస్థితిని మనం చూస్తున్నాం ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్ల జాబితా ప్రకారం తెలంగాణలో ఈసారి 3,17,00,000 పైచిల్కు ఓటర్లు ఈసారి ఉన్నారు అందులో మహిళా ఓటర్లు పురుష ఓటర్లు సమానంగా అంటే 1,58,00,000 మహిళా ఓటర్లు ఉంటే 1,58,00,000 పురుష ఓటర్లు ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఓటర్లను పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతంగా ఓటు వేసుకునేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం ధనలక్ష్మి ఓకే థాంక్యూ కరుణాకర్